నెల్లూరు జిల్లా సంగమన్నంలో ఇటీవల రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు కార్యక్రమం ద్వారా సంగమన్నంలో 3వ వంతు పాఠశాలలు అనగా 21 పాఠశాలను ఎంపిక చేయడం జరిగింది. ఈ పాఠశాలలో మౌలిక సదుపాయాలు, త్రాగునీరు, బ్లాక్ బోర్డులు, ఫర్నిచర్, ఇంగ్లీష్ ల్యాబ్ మొదలగు మౌలిక సదుపాయాలను సంబంధించి సిఆర్సీలను మరియు అసిస్టెంట్ ఇంజనీర్లను ఆయా పాఠశాలకు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించి ఈ కార్యక్రమం గురించి అవగాహన చేయడం జరిగిందని మండల విద్యాశాఖాధికారి హనుమయ్య తెలిపారు. ఈ యొక్క నాడు నేడు కార్యక్రమంలో పాఠశాలలో జరగాల్సినటువంటి కార్యక్రమాలపై చర్చించడం జరిగింది. ఈ నాడు నేడు కార్యక్రమంలో ఫలితంగా అన్ని పాఠశాలల్లో పాఠశాలలకు కావాల్సినటువంటి అన్ని రకాలైన మౌలిక వసతులు కల్పించి పాఠశాలలో ఇంగ్లీష్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రన్నింగ్ వాటరు, తర్వాత ఫర్నిచర్, డ్రింకింగ్ వాటరు, తర్వాత బ్లాక్ బోర్డ్స్ అనుకున్నటువంటి బ్లాక్ బోర్డ్స్ స్థానంలో గ్రీన్ బోర్డ్స్ పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని రకాలుగా పాఠశాలను అభివృద్ధి చేసి అదేవిధంగా పాఠశాలలో మంచి విద్యాబోధన జరపాలనేటువంటి ముఖ్యమంత్రి ఉద్దేశంలో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తర్వాత 30వ తేదీ ఆయా పాఠశాలల్లో పేరెంట్ కమిటీలతో సమావేశం ఏర్పరిచి వాళ్ళు చేయాల్సినటువంటి పనులను హెడ్ మాస్టర్లు, అదే ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, సిఆర్పీలు వివరిస్తారు. తర్వాత పాఠశాలకు ఎంపికైనటువంటి ఫండ్స్ ఏదైనా ఉంటే అది స్కూల్ గ్రాంట్, హెచ్ఎంస్ గ్రాంట్ లో పడతాయి. ఆ గ్రాంట్స్ ని హెచ్ఎం కన్వీనర్ గా పేరెంట్ కమిటీ యొక్క చైర్మన్ కలిపి దాన్ని ఖర్చు పెట్టి పాఠశాలకు కావాల్సినటువంటి విధంగా ఏ విధంగా రూపకల్పన చేసుకుంటారో ఆ పాఠశాల యొక్క ప్రజల యొక్క పాఠశాలలో పేరెంట్స్ ఉన్నారు, ఆ పేరెంట్స్ యొక్క అభిమతానికి అనుగుణంగానే మంచి క్వాలిటీతో కావాల్సిన విధంగా పాఠశాల నిర్మించుకోవడానికి ఈ యొక్క నాడు నేడు కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మన మండలంలో ఎన్ని పాఠశాలలు? 21 పాఠశాల. 21 హై స్కూల్స్ వచ్చేసి దూర్ హై స్కూలు, సంగం జులాభాష హై స్కూల్, గురుగుల పాఠశాల, వీటితో పాటు అప్పటి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి.